ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. గురుగారు, ఆఖరిగా మీనరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? మీనరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, గౌరవం 3, అగౌరవం 1. ఈ రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. మానసిక ఉల్లాసాన్ని, మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. కారణాలు ఏవైనా, కొంతమంది సన్నిహితులు దూరం అవుతారు, మరికొంతమంది దగ్గర అవుతారు. న్యాయబద్ధంగా మీరు వ్యవహరించే తీరు చాలామందికి నచ్చదు. వృత్తి ఉద్యోగాల విషయంలో కఠినంగా ప్రవర్తిస్తారు. ఇతరుల సలహాలు నచ్చితేనే అమలు చేయండి. ఇతరులు సలహాలు చెప్పలేని వాతావరణం మాత్రం కల్పించవద్దు. పట్టు విడుపులు కూడా మంచికి దారితీస్తాయి. ఆధునిక వ్యవసాయం పట్ల ఆసక్తి పెంచుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి ప్రేమ వివాహాలు చెప్పదగినటువంటి సూచన కానే కాదు. తాత్కాలిక వ్యామోహంలో జీవితాన్ని కష్టాలు పాలు చేసుకోవద్దు. వృత్తి ఉద్యోగాల్లో ఎదురవుతున్న రాజకీయాలను రాజకీయ పలుకుబడితోటే అధిగమిస్తారు. పోటీ పరీక్షల్లో ఘన విజయం సాధిస్తారు. తద్వారా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఈ దేవుడికైనా ఈ దేవతకైనా మహాతీర్థం పొడితో అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఈ మహాతీర్థం పొడిలో 17 రకాల దేవతా ప్రీతికరమైన మూలికలు కలుస్తాయి. కొన్ని అమ్మకాలకు సంబంధించిన విషయాల్లో విశేషంగా లాభపడతారు. రుణాలు తీరుస్తారు, తరకాలు విడిపిస్తారు. ఇన్సూరెన్స్ విషయంలో చాలా జాగ్రత్త వహిస్తారు. సంతాన పురోగతి బాగుంటుంది. అనంతమైన వారి కోరికలను తీర్చడానికి మిక్కిరి శ్రమించాల్సి వస్తుంది. వ్యాపార సంబంధమైన విషయాలు నిశితంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు. మీ ఆలోచన మీ భాగస్వాములతో చెప్పి వారిని ఒప్పించి మీరు చేసే నూతన వ్యవహారాల వల్ల లబ్ధి పొందుతారు. స్త్రీ సంతానానికి సంబంధించిన విషయాలు సంతోషపడతాయి. వాళ్ళ పురోగతి బాగుంటుంది. వివాహాలు శుభకార్యాలు ముడిపడతాయి. పూర్వీకుల ఆస్తిపాస్తులు న్యాయపరంగా మీకు చెందవలసినవి. ఆస్తి 3 వంతులు మీ చేతికి అందుతుంది. మీరు నిర్ణయం తీసుకొని సంతకం చేసేటప్పుడు 1-4 సార్లు ఆలోచించి సంతకం చేయండి. ఉద్యోగంలో నూతన బాధ్యతలు సక్రమంగా నిర్వహించి పై అధికారుల మెప్పు పొందుతారు. మీరు చేసిన పోరాటం వల్ల కొంతమంది వృద్ధులకి పెన్షన్ వస్తుంది. ఉద్యోగంలో సారచల్లం తప్పకపోవచ్చు. అయినప్పటికీ మీ ఉనికిని కాపాడుకోగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారు అఘోర పాశుపత హోమం చేయాలి. కార్యాలయంలో సహోద్యోగులతో అధికారులతో చాలా నేర్పుగా వ్యవహరిస్తారు. మీ ప్రయోజనాలు ఈ సంవత్సరం చాలా బాగుంటాయి, వృద్ధి చెందుతాయి.